Vasudeva Sutam Devam Kamsa Chanura Martanam Devaki Paramanandam Krishnam Vande Jagadgurum Om Sri Krishna Yanamaha Sri Krishna Astothara Satanamavali Lo Tombhai Nalagava Trinamamudvara Swami Varani Archinchuko Botunam Om Gitamrita Mahodathaye Namaha Ani ఈనాడు మనం అర్చన ప్రారంభించేటటువంటి స్వామివారి పేరు. శ్రీకృష్ణుడికి ఉన్న అనేకమైన పేర్లలో చాలా గొప్పగా కీర్తింపబడేటటువంటి పేరు గీతాచార్యుడు అనబడేటటువంటి పేరు. గీతను ప్రబోధించినందువల్ల ఆయన లోకానికి ఆచార్యులుగా వినుతికెక్కినటువంటి దేవుడు కాబట్టి గీతాచార్యులుగా అనేక చోట్ల కీర్తింపబడతారు. భగవద్గీత మహాభారత అంతర్గతమైనటువంటిది. విష్ణు సహస్రనామం కూడా మహాభారతంలో ఉన్నటువంటిది అని. మరి భగవద్గీత గొప్పదా, విష్ణు సహస్రనామం గొప్పదా అని ఒక కవి తన నేర్పరితనముతో ఒక శ్లోకాన్ని రచిస్తారు. భగవద్గీత సాక్షాత్తు భగవంతుడి యొక్క ముఖము నుంచి వెలువడినటువంటి ఒక దివ్య గ్రంథం. అదే విష్ణు సహస్రనామం భగవంతుడికి అతీవ ప్రీతిపాత్రమైనటువంటి భక్తుడి నోటి నుంచి వెలువడినటువంటిది. మరి భగవంతుడు చెప్పినటువంటి గీత కన్నా భక్తుడు భగవంతుణ్ణి కీర్తించినటువంటి విష్ణు సహస్రనామాన్ని గొప్పగా ఆ కవి తన శ్లోకంలో నిరూపిస్తారే, అటువంటి భగవంతుని యొక్క ముఖారవిందము నుంచి వెలువడినటువంటి గీత. గీతని సామాన్యమైనటువంటి ఒక శ్లోకాలుగా మనం భావించకూడదు అని అంటారు. సాక్షాత్తు వేదస్వరూపమే భగవద్గీత. శ్రీమన్నారాయణుడు పాలకడలిలో నుంచి ద్వాపర యుగమున రేపల్లకు విచ్చేసి శ్రీకృష్ణుడిగా పెరిగి పెద్దయిన తర్వాత అర్జునుడికి సారథిగా ఉంటూ యుద్ధరంగంలో ఉపదేశించినటువంటి ఒక దివ్య గ్రంథం గీత కాబట్టి వేదములో ఉన్నటువంటి సకల విషయ సారము భగవద్గీతలో ఇమిడి ఉన్నది. అదేవిధంగా ఉపనిషత్తుల యొక్క సార రూపమైనటువంటిది గీత అని చెప్పి చెబుతారు. దీన్ని ఒక శాస్త్రముగా కూడా తెలియజేస్తారు. కారణం ఏమిటి అని అంటే గీతలో లేనటువంటి విషయాలు లోకములో ఎక్కడా లేవు. గీతలో ఉన్నటువంటి విషయాలే లోకమంతా కూడా కనిపిస్తుంది అని చెప్పి చెబుతారే. మహాభారతాన్ని ఏది ఇహ అస్తి అన్యత్ర, ఇందులో ఉన్నటువంటిదే లోకములో అన్ని చోట్ల ఉన్నది, లోకములో లేనటువంటి విషయాలు కూడా మహాభారతంలో ఉండవచ్చు కాక, కానీ మహాభారతంలో ఉన్నటువంటి విషయములు అందరికీ అన్ని విధాల ఆచరణ యోగ్యములుగా, అందున గీతలో ప్రబోధించినటువంటి విషయములు అందరికీ చాలా ఉపయుక్తమైనటువంటిది అని చెప్పి చెబుతారు. ప్రతి వ్యక్తి యొక్క జీవన సరళిలో ఎదుర్కొనేటటువంటి సకల సమస్యలకు కూడా సమాధాన రూపమైనటువంటిది గీత. శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించినటువంటి భగవద్గీత. అదేవిధంగా ఆధునికమైనటువంటి వైజ్ఞానిక శాస్త్రం మొత్తం కూడా నిండి నిబిడీకృతమైనటువంటిది భగవద్గీత అని అంటారు. ఇటు వేద మంత్ర సార రూపమైనటువంటిది భగవద్గీత అని చెప్పి చెబుతారు. ఇక బ్రాహ్మణ గ్రంథాలు, ఉపనిషద్ గ్రంథాలు, ఆరణ్యకాలు, స్మృతి గ్రంథాలు, ఇందులో ఉన్నటువంటి సారమంతా కూడా భగవద్గీతలో చొప్పించి శ్రీకృష్ణ పరమాత్మ శ్లోక రూపంలో అందించి ఉన్నారు. ప్రధానముగా భగవద్గీతను మూడు విభాగాలుగా చేసుకుంటే భక్తి యోగము, జ్ఞానయోగము, కర్మయోగము అని ఈ మూడు విభాగాల అంతర్భూతమైనటువంటిదే మిగిలిన యోగాలన్నీ కూడా అని చెప్పి చెప్పుకోవచ్చు. ఒక్కగానొక్క శ్లోకం గీత యొక్క మహాత్మ్యాన్ని తెలియజేసేటటువంటి శ్లోకం సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఆవు దగ్గర నుంచి పాలును తీసుకొని ఆ పాలును అందరికీ అందచేస్తే ఆ అమృతం అనేటటువంటి పాలే భగవద్గీత. మరి గోవులేమిటి అనంటే ఉపనిషత్తులన్నీ గోవులుగా వర్ణింపబడ్డాయి.
ఈ ఉపనిషత్తులు అనేటటువంటి గోవుల దగ్గర నుంచి పాలు పితికేటటువంటి వారు మన చిన్ని కృష్ణుడే. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందనః. గోవు పాలివ్వాలి అనంటే మొట్టమొదటగా లేగ దూడను తన దగ్గరకు వదులుతారు. ఒక 2 నిమిషములు లేగ దూడ పాలు తాగి చేపిన తర్వాత ఆవు పొదుగు నింపుతుంది పాలతో. ఆ సమయంలో పాలను పొదుగు నుంచి అందుకుంటారే. ఆ విధముగా ఉపనిషత్తులు అనబడేటటువంటి గోవులు సమృద్ధిగా పాలు ఇవ్వడానికి అర్జునుడు అనబడేటటువంటి లేగ దూడను 1-2 నిమిషాల పాటు ఆ గో ఉపనిషత్తుల దగ్గరికి తీసుకువస్తే అర్జునుడి ద్వారా నిండి నిబిడీకృతమైనటువంటి ఆ క్షీర అమృతాన్ని, అమృతపు పాలని శ్రీకృష్ణ పరమాత్మ గోవు దగ్గర నుంచి స్వీకరించి లోకమంతా కూడా పంచారే. ఆ గీతని, భగవద్గీతని అమృత సముద్రముగా వర్ణింపబడినటువంటి తిరునామం. మహోదధి అనంటే గొప్పదైనటువంటి సముద్రం. ఏమిటా సముద్రము? అమృతమనబడేటటువంటి సముద్రము. ఏమి అమృతం నిండి ఉన్నది అనంటే భగవంతుని యొక్క గీతామృతం. సామాన్యంగా ఏదేని ఒక కవి లోకంలో ఉండేటటువంటి విశేషాలని మధురమైనటువంటి శ్లోక రూపంలో గానం చేస్తేనే పరవశించిపోయేటటువంటి లోకం. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతంగా గానం చేసి ఉపదేశ రూపములో అందించినటువంటి, అర్జునునికి కలిగినటువంటి సకల సమస్యలకి లేదా సందేహాలకి ఒక సమాధాన రూపముగా ఈ గీత ఆవిర్భవించినది అనంటే, అందువల్ల ఈ తిరునామంలో గీతామృత మహోదధి అని అంటారు. ఒక్కొక్క శ్లోకం భగవద్గీతలో రమణీయమైనటువంటిది. లోకములో శాంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఏ విధమైనటువంటి సరళిని, జీవన సరళిని మనం అనుసరించాలో తెలియజెప్పేటటువంటి శ్లోకాలు. ఒక్క ఉదాహరణకి శ్లోకంగా స్మరిస్తే అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. ఇది ప్రతి వ్యక్తి ఈ విధంగా నడుచుకోవాలట. ఏ ఒక్కరిని కూడా ద్వేషించకుండా అద్వేష్ట సర్వభూతానాం, అందరి పట్ల మిత్రభావముతో అదేవిధంగా దయను ప్రదర్శిస్తూ, మైత్రః కరుణ ఏవచ నిర్మమో, నాది నా వాళ్ళు అన్నటువంటి మమకారాన్ని పూర్తిగా వదిలిపెట్టి మరొక భయంకరమైన విషసర్పమైనటువంటి అహంకారం అనేటటువంటి సర్పాన్ని పూర్తిగా దూరంగా నెట్టి సమదుఃఖ సుఖః, దుఃఖంలో కానీ సుఖంలో కానీ సమత్వాన్ని ఎవరైతే ప్రదర్శిస్తారో అతనట గొప్పవాడు, అతనట స్థితప్రజ్ఞుడు అని చెప్పి చెప్పబడేటటువంటి వారు. అటువంటి స్థితప్రజ్ఞ లక్షణములను చెప్పేటటువంటి శ్లోకాలను పరిశీలిస్తే లోకములో ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని నుంచి వెలువడినటువంటి గీతను తప్పక అనుసరించి తీరాలి అని చెప్పి తెలుసుకోవచ్చు. భగవద్గీతను పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి తప్పకుండా నిరహంకారిగా తాను తన జీవితాన్ని మార్చుకోగలరు అంటారు. అహంకారం ఏమాత్రము లేకుండా, ఒక్క ఉదాహరణ తీసుకుంటే దుర్యోధనుడు అహంకారిగా చెప్పబడతాడు. అటువంటి దుర్యోధనుడికి స్వామివారి యొక్క రూపం కూడా కంటికి కనిపించకుండా పోయినదే. ఇదే భగవద్గీతలో విశ్వరూపాన్ని ప్రదర్శించేటటువంటి వేళ అనేక బాహు ఉదర వక్త్ర నేత్రం పశ్యామిత్వం సర్వతో అనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవా. ఈ విశ్వరూప ప్రదర్శనకు సంబంధించినటువంటి ఈ శ్లోకం ఆ యుద్ధరంగంలో ప్రస్తుతింపబడుతూ ఉండేటప్పుడు ఒక కోలాహలం వినిపిస్తూ ఉన్నది. అప్పుడు పుట్టు గుడ్డి అయినటువంటి ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతారు, ఏం సంజయ ఏం జరుగుతోంది అక్కడ అనంటే, సంజయుడు శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు చక్కగా, ఇవన్నీ కూడా భగవద్గీతలో ప్రబోధింపబడినటువంటి విషయాలు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నేను కూడా చూడాలని ఉంది కృష్ణ, నాకు కూడా నీ విశ్వరూపాన్ని కంటికి కనిపించేటట్లు చెయ్యవా అని
ధృతరాష్ట్రుడు మనసా కృష్ణ పరమాత్మని కోరుకుంటే కృష్ణుడు పుట్టు గుడ్డి అయినటువంటి ధృతరాష్ట్రుడికి తన విశ్వరూపాన్ని దర్శించుకునే అర్హతను కల్పిస్తాడట. ఇది ఎప్పుడు సాధ్యమైనది? పక్కనే ఉన్నటువంటి దుర్యోధనుడికి సాధ్యపడలేదు, ఇటు ధృతరాష్ట్రుడు స్వామిని ప్రార్థిస్తే సాధ్యపడినది. అహంకారాన్ని పోగొట్టుకున్నటువంటి వేళ స్వామి రూపం కళ్ళెదురుగా మనకు సాక్షాత్కరిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. విశ్వరూపాన్ని ధృతరాష్ట్రుడు చూసి ఆనందపడుతూ ఇలా ముఖ కవళికలలో తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే దుర్యోధనుడు తన తండ్రి కళ్ళను చూడడం మాత్రమే తనకు సాధ్యమైందే కానీ ఎదురుగా స్వామి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటే అది కంటపడలేదే. అటువంటిది గొప్పదైనటువంటి ఉపదేశాలు. అహంకారాన్ని పూర్తిగా తొలగించుకొని జీవితంలో శాంతిని వెల్లివిరిసేటట్లు చేసుకొని అందరి పట్ల మిత్రభావనతో దయ గుణమూర్తి భవించినటువంటి రూపముగా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ప్రేమమయమైనటువంటి జీవితాన్ని ఎవరైతే గడుపుతారో ఆ విధమైన జీవన సరళిని ఉపదేశించినటువంటి ఒక గ్రంథం భగవద్గీత. అటువంటి భగవద్గీతను ప్రబోధించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరణ సన్నిధికి ఈ తిరునామము ద్వారా పుష్ప సమర్పణ చేసి స్వామిని అనుగ్రహించమని కోరుదాం. ఓం గీతామృత మహోదధే నమః అని. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిలో 95వ తిరునామం ఓం కాళీయ ఫణి మాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః. శ్రీకృష్ణ పరమాత్మ జీవితంలో బాల్యంలో చేసినటువంటి లీలలను ప్రత్యేకించి ప్రస్తుతించేటటువంటి తిరునామాలు. బాల్య లీలలే అనేక చోట్ల అనేక విధాలుగా స్వామివారి బ్రహ్మోత్సవాలలో అలంకరణ రూపంలో కూడా వాహన సేవలో మనం దర్శించుకోవచ్చు. ఇంతెందుకు, ఇదే కాళీయుడి మీద నాట్యమాడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అలంకారం వెంకటేశ్వర స్వామి దివ్య బ్రహ్మోత్సవాలలో వాహన సేవలో మనం దర్శించుకోవచ్చు. స్వామివారికి 9 రోజుల పాటు ఉత్సవాలు జరిగితే, బ్రహ్మోత్సవాలు జరిగితే అందులో వివిధ రకములైన వాహనముల మీద వెంకటేశ్వరుడు వివిధ అలంకారాలతో అలంకరింపబడి ఊరేగుతారు. అందులో ఎక్కువ అలంకారాలు కృష్ణావతారానికి సంబంధించినటువంటి అలంకారాలే మనం చూడవచ్చు. కాళీయ నాట్యమైనటువంటి ఒక అలంకారం, శ్రీకృష్ణుడు నిచ్చెనెక్కి పైన కట్టబడినటువంటి ఉట్టిలో కట్టబెట్టినటువంటి వెన్నను కొట్టి వెన్నను అందరికీ ఇచ్చి తాను ఆరగిస్తున్నట్లు ఉన్నటువంటి ఆ లీలను కూడా ఒక వాహనములో స్వామికి వెంకటేశ్వరుడికి అలంకారముగా అలంకరిస్తారు. ఈ కాళీయుని యొక్క పడగ మీద నాట్యమాడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ లీలను కీర్తిస్తూ మనం ఈ తిరునామాన్ని చెప్పుకోవాలి. కృష్ణుడికి 6 సంవత్సరముల వయస్సులో జరిగినటువంటి లీల ఇది. 6 సంవత్సరముల వయస్సు అంటే ఎంతటి లేలేత పసి బాలుడై ఉండాలి. ఇతరమైనటువంటి గోపబాలకులందరితో పాటు యమునా నది ఒడ్డున చాలాసేపు ఆటలాడుకుంటూ ఉన్నటువంటి కృష్ణుడు. ఆ సమయంలో ఎండ తీవ్రత కాసంత ఎక్కువ ఉన్నందువల్ల ఉన్నటువంటి గోపబాలకులందరికీ కూడా దప్పిక వేసి యమునా నదిలో దిగి నీరు తాగి అప్పటికే ఆ నది నీళ్లు కాళీయుడి యొక్క విషముతో కలుషితమైపోయినందువల్ల ఆ నీళ్లను తాగి అక్కడున్నటువంటి గోపబాలకులందరూ మరణించడం వెనువెంటనే శ్రీకృష్ణుడు పరిస్థితిని గమనించి కాళీయుడి యొక్క అహంకారాన్ని చూసి అహంకార మణచదలచి అంతకన్నా ముందుగా మరణించినటువంటి గోపబాలకులని తన అమృత కటాక్షాలతో బ్రతికిస్తారట. చూడండి, రామాయణంలో రావణుడితో పాటు యుద్ధం జరిగినప్పుడు అనేక మంది వానరులు చనిపోయారు. యుద్ధమంతా పూర్తి అయిన తర్వాత ఇంద్రుడు రాముడి దగ్గరకు వస్తే నేనేం చేయాలి స్వామి అని అడిగితే రాముడు ఇంద్రుడికి చెబుతారట, ఈ వానరులందరినీ బతికించు అని అంటారట. శ్రీరామచంద్రుడు తనకు తానుగా బతికించవచ్చు, అయినా ఇంద్రుడికి చెప్పి బతికింప చేసుకున్నారు. కానీ కృష్ణుడు అలా కాదే. ఇక్కడ కాళీయుడి యొక్క విషపు ఒక విషం కలిసి సమ్మిశ్రితమైనటువంటి ఆ నీటిని త్రాగి
చనిపోయినటువంటి గోప బాలకులని తన యొక్క శక్తితో బతికించినటువంటి శ్రీకృష్ణుడు ఆ మడుగులో ఉండేటటువంటి కాళీయుడి యొక్క మద మనంచడానికి వెనువెంటనే ఉద్యుక్తమయ్యారే అటువంటి శ్రీకృష్ణుడి యొక్క లీలను కీర్తించేటటువంటి తిరునామం. గరుత్మంతుడు అలా ఆకాశంలోకి వెళ్తూ వెళ్తూ ప్రతినిత్యము కూడా ఈ యమునా నదిలో ఉన్నటువంటి చేపలని రోజుకో చేపని అలా పట్టుకొని తన ఆహారంగా తీసుకొని వెళ్ళిపోతున్నారట. కొన్ని పాములను కూడా ఈ గరుత్మంతుడు తన యొక్క ఆహారంగా తీసుకుంటూ ఉండేటప్పుడు వాసుకి అనబడేటటువంటి ఒక సర్పము గరుత్మంతునితో పాటు కలిసి మాట్లాడి రోజుకో సర్పాన్ని ఆహారంగా పంపుతాం, ఒక్కరోజులో జాతి మొత్తం నాశనం చేయొద్దు అని ఒక ఒడంబడికను చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క సర్పాన్ని గరుత్మంతుని దగ్గరకు పంపిస్తూ ఉంటే చిట్ట చివరికి కాళీయుడి యొక్క వంతు వచ్చింది. కాళీయుడు గరుత్మంతుని దగ్గరకు వెళ్ళాలి ఆహారంగా, కానీ వెళ్ళక కాళీయుడు ఈ యమునా నదిలో వచ్చి అడుగున దాక్కున్నాడట. యమునా నదిలో దాక్కున్నటువంటి కాళీయుణ్ణి గరుత్మంతుడు వచ్చి పట్టుకోలేడా అనంటే గరుత్మంతుడికి ఒక శాపం. సౌభరి అనబడేటటువంటి మహర్షి యమునా నది దగ్గర కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నప్పుడు గరుత్మంతుడు అటుగా వెళ్ళి నీటిలో ఉన్నటువంటి చేప పిల్లని ముక్కుతో కరుచుకొని ఆ నీటినంతా కూడా కాస్త అలజడి సృష్టిస్తే ఆ మహర్షి ఈ నీటిలో దిగితే నువ్వు మరణిస్తావని గరుత్మంతుడికి ఒక శాపం ఇచ్చినందువల్ల యమునా నది తీరానికి గరుత్మంతుడు రావడం లేదట. ఈ విషయం తెలుసుకొని కాళీయుడు ఈ యమునా నదిలో అయితే స్థిరమైనటువంటి క్షేమకరమైనటువంటి నివాసం ఉంటుంది అని ఆ నదిలో నివాసమున్నారు. కాళీయుడి యొక్క విష ప్రభావం వల్ల నీరంతా కూడా విషపూరితమైపోయింది. సమీపంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా మాడి మసైపోయాయి, కానీ ఒక్కగానొక్క వృక్షం మాత్రం అలాగే చిగుర్చి ఉండిందట. గరుత్మంతుడు అలా ఆకాశంలో నుంచి వెళ్ళేటప్పుడు అమృత భాండాన్ని తీసుకుని వెళ్తూ ఆ వృక్షం మీద కాసంతసేపు అమృత భాండాన్ని ఉంచినందువల్ల ఆ వృక్షం మాత్రం కాళీయుడి యొక్క విష ప్రభావానికి లోను కాకుండా అలానే పచ్చగా ఉండిందట. కాళీయుడి యొక్క విషం ఎటువంటిది అనంటే ఆకాశం పైన ఈ యమునా నది పైనుంచి అలా పక్షులు ఎగురుతూ ఉంటే ఇందులో ఉన్నటువంటి కాళీయుడి విష ప్రభావం వల్ల పైన ఉన్నటువంటి పక్షులు మాడి అలాగే పడిపోయేటటువంటి వాటిదట. అంతటి విషపూరితమైనటువంటిది కాళీయుడి యొక్క ఒక స్వభావం. అటువంటి కాళీయుణ్ణి సంహరించదలచి లేదా అతని యొక్క అహంకారాన్ని అణచదలచి శ్రీకృష్ణుడు వెనువెంటనే తన పైన ఉన్నటువంటి ఒక ఉత్తరీయాన్ని నడుముకు బిగించి భాగవతంలో అద్భుతంగా పోతనామాత్యులు చెప్తారు, కటి చేలంబు బిగించి అని అంటారు. అలా ఉత్తరీయాన్ని నడుముకేసి కట్టుకొని ఒక్కసారిగా ఆ నది ఒడ్డున ఉండేటటువంటి వృక్షం మీద ఎక్కి ఆ వృక్షం మీద ఒక కొమ్మ చివరి భాగానికి వెళ్ళి ఆ కొమ్మ ఎక్కడి వరకు వ్యాపించింది, నది మధ్య వరకు వ్యాపించిందట. అలా ఆ కొమ్మ మీదనే నడుచుకొని వెళ్ళి నది మధ్యకు వెళ్ళి పై నుంచి ఒక్కసారి నదిలోనికి దూకారు మన చిన్ని కృష్ణుడు. అక్కడ కాళీయుడి ఉంటే కాళీయుడి తల మీద ఒక్కసారి ఒక్క ఉరుకు ఉరికి కాళీయుడి తల మీద నాట్యమాడినటువంటి సందర్భంలో స్వామివారి యొక్క పాదపు గుర్తులు కాళీయుడి శిరస్సు మీద అలానే ముద్రించబడ్డాయి. మనం కోరుకుంటాం, స్వామి నీ పాద దర్శనం కావాలయ్యా, నీ నిజపాద దర్శన సేవను మాకొక్కసారి అనుగ్రహించవా. స్వామికి అనుగ్రహం కలుగుతుందో లేదో, మనకు అదృష్టం పండుతుందో లేదో, కానీ కాళీయుడు కోరకుండా ఉండగానే శ్రీకృష్ణుడు తనంత తానుగా వెళ్ళి కాళీయుడి యొక్క శిరస్సు మీద పాదం మోపారే. ఇందుకు కృతజ్ఞతగా కాళీయుడి యొక్క భార్యలు ఆ నది దగ్గర నుంచి కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ మేమెంత భాగ్యవంతులమయ్యా, మా జాతి జాతి పునీతమైపోయిందయ్యా, నీ పాద ముద్రలు మా సరస్సున పడ్డాయి. కాళీయుడు అంటాడు, కృష్ణ నీ యొక్క ఆ బరువు మోయలేకున్నాను, బాధ పడలేకున్నాను, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళగలను, క్రూర స్వభావం కలిగినటువంటి నేను, విష ప్రవృత్తితో ఉండేటటువంటి నేను, ఎక్కడికి వెళ్ళినా మనుష్యులు నన్ను చూసి సంహరించవచ్చు, కాబట్టి నాకేదేని ఒక క్షేమకరమైనటువంటి ఒక స్థలాన్ని
నువ్వు నిర్దేశించవా అని కృష్ణుణ్ణి కోరుకున్నప్పుడు కృష్ణుడు అంటారు, నీ శిరస్సు మీద నా పాదముద్రలు ఉన్నందువల్ల ఇదే నీకు ఒక గుర్తింపు చిహ్నము. అందువల్లే ఆదిశేషుడు ఎక్కడ కనిపించినా అందరూ చేతులెత్తి మొక్కుతారే స్వామివారి యొక్క పాదముద్రలు శిరస్సును ఉన్నందువల్ల అని ఒక కవి ఒక శ్లోకములో చాలా సుందరంగా తన యొక్క భక్తి భావుకతను ప్రకటిస్తారు. అలా ఆ యమునా నది నుంచి కాళీయుణ్ణి తొలగొట్టిన సమయంలో కాళీయుడి యొక్క భార్యలు కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి చాలా దీనంగా ప్రార్థిస్తారు, మా జాతిని మొత్తాన్ని పవిత్రీకరించినటువంటి నీ దివ్య చరణములకు దాసానుదాసులం స్వామి అని కృష్ణుణ్ణి కోరుకుంటారే. అటువంటి తిరునామం ఇది. ఓం కాళీయ ఫణి మాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః. కాళీయుడి యొక్క శిరస్సు మీద నాట్యమాడుతున్నటువంటి సందర్భంలో అందరూ కూడా కృష్ణుని చుట్టూ చేరి ఆ కృష్ణుడికి ఏ విధమైనటువంటి ఒక ఇబ్బంది కలగకూడదు అని రక్షలు ప్రార్థించినటువంటి వారే ఆ యమునా నది తీరవాసులు. అటువంటి ఆ స్వామివారి యొక్క లీలలని మనసారా స్మరించుకుంటూ ఈ తిరునామము ద్వారా స్వామిని రక్షించమని కోరుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః.